నిజామాబాద్ పార్లమెంట్ ఎన్ఎస్ఏ ఆఫీస్ బేరర్స్ యొక్క సమావేశానికి మరి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు గవర్నమెంట్ అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రివారిలు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు చందన గారు, విపుల్ గారు, మరి సాయిరెడ్డి గారు, అదేవిధంగా రత్నాకర్ గారు, గంగారెడ్డి గారు, ఎల్లయ్య గారు, చిన్నారెడ్డి గారు, భోజన గారు, మిగతా సభ్యులకు, మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి మండల ఆఫీస్ బేరర్స్, కాన్సెన్స్ ఆఫీస్ బేరర్స్, ఎన్ఎస్ఏ సోదరులకు, తమ్ముళ్ళు అందరు కూడా, పత్రికా విలేకరులకు నమస్కారం. మీకందరు కూడా తెలుసు, గత 10 సంవత్సరాలు మనం తెలంగాణ కొరకు పోరాడినప్పుడు దాంట్లో ముఖ్యంగా 3 అంశాలు ఉండే, 1 నిధులు, నీళ్లు, నియామకాలు. అంటే మీరు ఎన్ఎస్ఏ స్టూడెంట్ కాబట్టి నియామకాల గురించి ఆ రోజు తెలంగాణ ఏర్పడినప్పుడే 100,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత తీరా చూస్తే రిటైర్ అయిన వాళ్ళు వెళ్ళిపోతురు. ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పారు, అసలు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ అవుట్సోర్సింగ్ వ్యవస్థ కానీ మేము ఆ పదమే వినబడకుండా చూస్తాము. ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని, మరి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని మేము రెగ్యులరైజ్ చేస్తాము. మరి టోటల్గా 100,000 ఉద్యోగాలు మేము వెంటనే భర్తీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ వచ్చినాక మీకు అందరు కూడా తెలుసు 10 సంవత్సరాలు అయిపోయింది, ఆ 100,000 ఉద్యోగాలు 200,000 ఉద్యోగాలు ఖాళీ. ఎక్కడైనా ఫిలప్ చేస్తే ఇలా చేస్తే ఏదో 4th క్లాస్ ఎంప్లాయీస్ లేకుంటే ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్, హోంగార్డులు వీళ్ళని ఫిలప్ చేసిన కానీ ఎక్కడ కూడా ఉద్యోగాల డిఎస్సీ చేసిన దాఖలాలు లేవు. లేక లేక ఒక గ్రూప్ పని చేస్తే ఇక దాని సంగతి తెలుసు మీకు, పేపర్లు లీక్ అయ్యి మరి పిల్లలు పాపం తల్లిదండ్రులకు దూరంగా ఉండి 100,000 పెట్టి కోచింగ్ తీసుకొని రకరకాల ఇబ్బంది పడితే తీరా ఎగ్జాము కోర్టు ద్వారా కొట్టేయడం జరిగింది, పేపర్లు లీక్ అవుతున్నాయి అని చెప్పి. ఆ పేపర్లు లీక్ వెనుక కూడా ఎవరు ఉన్నారో మేము అందరూ కూడా తెలుసు. అంటే ఇలాంటి సందర్భంలో మనం చెప్పినాం గత ఎన్నికల్లో డిసెంబర్లో జరిగినప్పుడు మనం జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం, మొత్తం 200,000 ఉద్యోగాలు మనము ఫిలప్ చేస్తాం. అదేవిధంగా మరి ప్రతి విద్యార్థికి కూడా కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా మనం కల్పిస్తాం. కోచింగ్ కానీ అనిల్ గారిని మాజీ విప్పు, ఇప్పుడు మినరల్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారిని వేదికపై ఆహ్వానిస్తూ 200,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఇవాళ మనం చూసినాం, ఇప్పుడు గౌతమ్ వచ్చి 100 రోజులు అయింది, దగ్గర దగ్గర 30,000 ఉద్యోగాలు మనం భర్తీ చేసాం. ఇవి నోటిఫికేషన్ ఇవ్వడే కాదు, వాళ్ళని భర్తీ చేసి నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు లెక్క అది. సో ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం 23లో ఎలక్షన్ల ముందు చెప్పిన అభయాస్తం 6 గ్యారంటీలు కానీ దాంట్లో కూడా చాలా మటుకు ఇప్పుడు మీరు అందరు కూడా, ఎందుకంటే మీ ఉద్యోగాలే కాకుండా మీరే మెయిన్ కీలకం ఇప్పుడు ఈ కాంగ్రెస్లో. ఎన్ఎస్ఐ ఒకటి, మరి యూత్ కాంగ్రెస్ ఒకటి, ఇవన్నీ కూడా 2 మూల స్తంభాలు. చాలామంది నాయకులు అందరు కూడా ఇప్పుడు నేను సరే తెలంగాణ ఉండే ముందు వచ్చినా కానీ చాలామంది నాయకులు ఎన్ఎస్ఐ నుండి, ఇప్పుడు వెంకట్ గారు కానీ మన మహేష్ అన్న కానీ మరి ఇంకా పూర్ణం ప్రభాకర్ కానీ చాలామంది అంతా ఎన్ఎస్ఐ అక్కడి నుండి మళ్ళీ అదే యూత్ కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి నాయకులే. సో మీ యొక్క బాధ్యత ఏముందంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాను, ముఖ్యంగా ఇప్పుడు ఇందులో 2-3 అంశాలు ఉండే, మనం 100 రోజులలో ఏదైతే చెప్పినామో చాలా మటుకు చేసినాం. ఈ 6 గ్యారంటీలలో ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ల వరకు కానీ, 500 రూపాయలకి సిలిండర్ కానీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ కానీ, మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచడమే కానీ, ఇవాళ స్త్రీ స్వశక్తి ప్రోగ్రామ్ కానీ, అంటే స్త్రీ స్వశక్తి ఏంటంటే 10 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కు వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్, అట్లా ఒక 100,000 కోట్ల బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళా సంఘాలను బలోపేతం చేయాలా, వాళ్ళు ఏదైనా ఉత్పత్తులను తయారు చేసే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకు మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వాలన్నది స్వశక్తి కార్యక్రమం. అది మనం చూసాం, మనం మన 1 లక్ష మందితో కూడా మీటింగ్ పెట్టుకొని చూసినాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు,
మరి ప్రతి కాన్స్టెన్సీకి వాళ్ళ దగ్గర దగ్గర 3,500 నుండి 4,000 ఇందిరా మెయిన్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. దానికి బడ్జెట్లో కూడా మనం ఒక 22,000 కోట్లు పెట్టినాం. ఇవాళ మనం చూసినట్టయితే బడ్జెట్ కూడా ఇలా విద్య, లాస్ట్ టైం మనం ఏమైంది, 10 సంవత్సరాల్లో విద్య వైద్యం మొత్తం కూడా సర్వనాశనం చేసి అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు. సింగిల్ స్కూల్స్ టీచర్స్ అయితే ఒక 4,000 స్కూల్స్ మూతబడ్డాయి. ఎక్కడ కూడా నూతన భవనాలు లేవు, టీచర్ లేరు, డిఎస్సి లేదు, రిక్రూట్మెంట్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మీ బడ్జెట్ చూసినట్టయితే విద్యకు ఓన్లీ ఎడ్యుకేషన్కే 22,000 కోట్లు పెట్టినాం మనం, దగ్గర దగ్గర 12%. ఇది చరిత్ర, అది తెలంగాణలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు, మన తెలంగాణలో కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. ఇవాళ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా కలిసి దగ్గర దగ్గర 45,000 కోట్లు. అదేవిధంగా పంచాయతీరాజ్ సిస్టమ్, గ్రామీణాభివృద్ధి కొరకు, పంచాయతీరాజ్ సిస్టమ్ కొరకు, దాని కొరకు ఒక 45,000 కోట్లు. అంటే మన యొక్క ప్రయారిటీస్ మన బడ్జెట్లో ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించడం అన్నది, ఇవి మనం అంటే ఈ గత 10 అంటే 100 రోజులు లో చేసినటువంటి ఈ విధానాలను కూడా ప్రజల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న అనౌన్స్ చేసినటువంటి 5 న్యాయాలు, అంటే గ్యారంటీలు ఏదైతే ఉందో, యువకులకు సంబంధించింది కానీ, మహిళలకు సంబంధించింది కానీ, మరి రైతులకు సంబంధించింది కానీ, అదేవిధంగా కార్మికులకు సంబంధించింది, అదేవిధంగా మరి ఈ ఇసదారి, ఇసదారి అంటే జలగణన కానీ, ఈ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సంబంధించిన అంటే అధికారంలో పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఎట్లా ఉండాలన్న దాని మీద ఈ 5 న్యాయాల మీద మనం తీసుకున్నాము. అవన్నీ కూడా మనకు పెద్దలు జీవన్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ గారు నిర్ణయించారు కాబట్టి వారి ఫోటోతోని, సోనియా గాంధీ గారి ఫోటోతోని మనకి పాంప్లెట్స్ కూడా వస్తాయి, దూర్ పోస్టర్స్ వస్తాయి. సో మీరు ఎన్ఎస్యూ స్టూడెంట్స్గా నేను కోరుకునేది ఏంటంటే, ఈ ఎజెండాను, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎజెండా తీసుకున్నదో, 5 గ్యారంటీలు మనం పార్లమెంట్లో ఎన్నికలు అయితే గెలిచిన తర్వాత ఏదైతే చేస్తామన్నామో, అది ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. ఎందుకంటే మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు, పిల్లలు, యువకులు, మీరు మీ కుటుంబాలను ఫస్ట్ ఇలా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఫస్ట్ మీ కుటుంబంలో ఓట్లను మార్చిందని చెప్తున్నారు. పిల్లలు ఎక్కువ మంది ఇప్పుడు ఇలా అట్రాక్ట్ అయ్యేది యూత్ పిల్లలు ఎక్కువ బీజేపీ సైడ్ కొంతమంది ఉన్నారు, అందరూ అనలేము, మనకు కూడా తక్కువ లేదు, చాలా అలకంటే ఎక్కువనే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రధానంగా చేసేది అంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను మార్చండి. అంటే నేనేమంటానంటే, మనం కూడా ఈ 5 గ్యారంటీస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మీ కుటుంబ సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, అక్కజనులు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉన్న స్కీమ్లు ఇవ్వాలి. ప్రతి కుటుంబంలో ఎవరికి, ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడేది. అందులో ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒక వ్యవసాయదారుడు ఉంటాడు, ఒక మహిళ ఉంటుంది, ఒక కర్షకులు, కార్మికులు అందరూ ఉంటారు. కాబట్టి మీరు ఈ 5 గ్యారంటీలను ఫస్ట్ మన కుటుంబంలో మార్పు తెద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత మీ గల్లీలో, తర్వాత మీ గ్రామంలో, అట్లా ఒక అట్లా చేసుకుంటే మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 1,000 ఓట్లకు ప్రభావితం చేసే అంత శక్తి ఉన్న వాళ్ళు. మీరు అందరు మామూలు కాదు, చూసే వయసులో చిన్నవాళ్ళు కానీ, అంటే మీరు మామూలు వ్యక్తులేం కాదు, మీరు ఏదైనా సాధ్యమే చేయగలిగేంత అసాధ్యులు. కాబట్టి మీరు ఏమంటారంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, హాలిడేస్ ఉన్నాయి, మరి పెద్దలు మన అంటే తమ్ముడు బలమూరి వెంకట కూడా యాక్టివ్గా మొత్తం కూడా అన్ని పార్లమెంట్ తిరుగుతూ అంటాడు, మంచి ఇనిషియేటివ్ తీసుకున్నా, నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. మీరు ఒక 1 నెల రోజులే ఉంది ఇప్పుడు, ఇవాళ మన ఎన్నిది సరే 13 నాడు ఎన్నికైనా కానీ మనకు 10వ తారీఖు వరకే ప్రచారానికి అవకాశం ఉంటుంది, ఒక 1 నెల రోజులు ఉందనుకోండి. మనకు ఈ 1 నెల రోజులు ప్రొద్దున సాయంత్రం, స్పెషల్లీ ఇప్పుడు ఎండలున్నాయి కాబట్టి సాయంత్రం 5 నుండి 10 గంటల వరకు రాత్రి, మీరు మీ గ్రామాలు కానీ టౌన్లలో కానీ ప్రతి ఓటర్కు మన కాంగ్రెస్ పార్టీ ఎజెండా చేరవేయడమే లక్ష్యం. ఎందుకంటే ఎజెండా ఎంత చాలా బాగుందంటే వాళ్ళ జీవితాల్లో నిజంగానే మార్పు వస్తుంది. ఇవాళ మనం చూసినాం, మేము నిజంగా మేము లాస్ట్ టైం నేను గెలవడంలో కూడా ప్రధాన పాత్ర ఏంటంటే, మీ ఎన్ఎస్యూ పిల్లలు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, మరి మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మన రైతు డిక్లరేషన్ కానీ, మన అభయాస్త కింద 6 గ్యారంటీలు కానీ డోర్ టు డోర్ తీసుకెళ్ళాం. ఒక 6 నెలలు దగ్గర దగ్గర మేము డోర్ టు డోర్ జరిగి ఏమంటారు, గడప గడపకు కాంగ్రెస్ అనే ప్రోగ్రాం తీసుకొని ఇంటింటికి తిరిగి మనకు మన మన ఒక ఎజెండాను డోర్ టు డోర్ తీసుకపోవడం వల్లనే ఈరోజు మనం సక్సెస్ అయినాం, మన ప్రభుత్వం వచ్చింది ఇవాళ. సో ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీ, ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ఇప్పుడు ఎంపీలను కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ పార్లమెంట్లో గత మన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇక్కడ కేసీఆర్ ఏదైతే పాలసీలు పెట్టిండో
అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ దోపిడీ అరాచకము అంతా కూడా ఆ కేంద్రంలో కూడా జరుగుతున్నది. కేంద్రంలో జరుగుతాడని లేరు. ఇవాళ ఏమంటున్నాడంటే మోడీకి భార్య పిల్లలు లేరంట ఆయన బుద్ధిమంటున్నాడు. అంటే భార్య పిల్లలు అంతా లంగలేనా? అది అట్లా నువ్వు ఎంత దేశభక్తుడు అయినా కౌంట్ అవుతుంది. ఇవాళ గాంధీ ఫ్యామిలీ ప్రాణం ఇచ్చారు దేశం కొరకు, జైలుకి పోయినారు దేశం కొరకు, ఆస్తులను త్యాగం చేసారు దేశం కొరకు. ఈ మోడీ ఫ్యామిలీలో ఎవరైనా చేసినా జైలుకి పోయినా, ఎవరైనా ప్రాణత్యాగం చేసినా, మరి దేశభక్తి అంటే దేశం కొరకు ఒకసారి నువ్వు మీ ఇంటి కుటుంబంలో ప్రాణత్యాగం చేయాలి, దాన్ని దేశభక్తి అంటారు. ఇవాళ ఉన్నదంతా కూడా మొత్తం అంటే ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్, ఇంకేదో ఏజెన్సీలు అందరినీ పట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసి, ఇక్కడ కేసీఆర్ ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసిండో అక్కడ కూడా అట్లనే నడుస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఎలక్ట్రానిక్ బాండ్స్ ఏంటిది. ఒక వారం రోజుల కింద ముందు ఈడీఓ సిబిఐ వాళ్ళు పోతారు, పోయి నోటీస్ ఇస్తారు, నోటీస్ చేయగానే వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళకు. అదే జరుగుతుంది బ్లాక్మెయిల్. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా రాజీ చేస్తున్నా ఆయన కూడా అంతే, గంటకొక డ్రెస్ మార్చుడు, వారానికి ఒక కంట్రీ తిరుగుడు. అదిగా అంటే మీకు అందరూ తెలుసు, నాకంటే మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి. అంటే నేను ఏమంటానంటే ఈ ప్రభుత్వాన్ని ఇక్కడైతే మార్పు తీసుకొచ్చినామో కేంద్రంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడితే ఈ పేదలకు సంబంధించిన మోడే ఒప్పుకున్నాడు మొన్న, ఇదంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ మరి పేదలకు సంబంధించిన ఎజెండా ఉన్నదని. ఎస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, రైతుల పార్టీ, మహిళా పక్షపాతి, మరి యువకుల పక్షపాతి కాబట్టి అలాగే ఏదో ఫ్యూడలిస్ట్గా మరి పెద్ద పెద్ద అంబానీ అదానీలకే లాభం చేసే కాంగ్రెస్ పార్టీ కాదు, అది బీఏపీ కాదు ఇది. కాబట్టి మీరందరూ కూడా అంటే ఇది చక్కటి సమయం మీరు రాజకీయం ఎదగడానికి కానీ అన్ని కూడా ఒక నెల రోజులు టైము మీరు ఫుల్ టైం ఇచ్చి, ఇక డే టైంలో టీవీ చూస్తారా ఏం చేస్తారు కానీ సాయంత్రం పొద్దున మాత్రము ఖచ్చితంగా గడప గడపకు ఈ 5 గ్యారంటీలు తీసుకొని పోయి మన పెద్దలు జీవన్ రెడ్డి గారిని మనం భారీ మెదాడుతాం, మన పార్లమెంట్లో మన నిజామాబాద్ పార్లమెంట్ నుండి గెలిపించుకున్నట్టయితే తప్పకుండా ఈ 5 గ్యారంటీలు అమలే కాకుండా. ఇప్పుడు ఏమైతే అంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఉంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు తెలంగాణ రీఆర్గనైజేషన్ బిల్ ఉంది, చాలా అంశాలు కానే కాలేదు, ఇంకా కంప్లీట్ కాలే. అవే కాకుండా మనకు ఐటీఆర్ ప్రాజెక్టు కానీ, ఐఆర్ ప్రాజెక్టు కానీ, మరి ఇంకా మన ఇందిరమ్మ ఇండ్ల కూడా ఫండ్స్ కానీ, డెవలప్మెంట్కు రోడ్స్ కానీ, సెంట్రల్ హైవేస్ కానీ, అన్నీ కూడా ఏది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మనది ఉందనుకోండి, మన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే నిజంగా చాలా మనకి రైతుల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం ఉంటుంది. కాబట్టి మన కేంద్రంలో అధికారం రావడము, కేంద్రంలో కూడా మార్పు జరగడం అనేది అనివార్యం. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మనం ఈ టైము మళ్ళీ రాదు, మళ్ళీ 5 దాకా అప్పటి వరకు మీరు యువకులు మీరు కూడా పెద్దలు అయిపోతారు. అంటే పెళ్లి కాని వారు కూడా అందరూ ఎన్ఎస్ఏ నుండి యూత్ కాంగ్రెస్ లేకుంటే ఇంకా కాంగ్రెస్ మెయిన్ లీడర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ టైం మీ కెపాసిటీ కానీ మీ క్యాలిబర్ని కూడా చూపించుకోవడానికి కానీ మీరు కష్టపడండి. తప్పకుండా మీకు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ వెంకట్ గారే కష్టపడ్డాడు, తమ్ముడు 30 తక్కువ వయసులోనే ఎమ్మెల్సీగా అయింది. లెజిస్లేషన్ అంటే మామూలు విషయం కాదు అంటే చెప్తున్నా ఇప్పుడు. అందుకని మీకు అందరు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఈ ఎన్నికల్లో తీవ్రంగా మరి ఒక 1 మంత్ కష్టపడి మనం రిజల్ట్ తెచ్చుకున్నప్పుడే, ఇప్పుడు ఎంత రాసినా సంవత్సరం మొత్తం ఎంత చదివినా వేస్తే నువ్వు పరీక్ష బాగా రాయకుంటే. ఇక్కడ ఓట్లు అనేదే కౌంటు, మనం ఎంత పని చేసామో, మన బూత్లలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, మన వార్డులు ఎన్ని వచ్చినాయి, లేకుంటే మన గ్రామంలో మన కాంగ్రెస్ ఎన్ని వచ్చినాయి అనేది కౌంట్ అవుతుంది. కాబట్టి ఇది ఎగ్జామ్ టైం, ఇది మనకు ఎలక్షన్ అనేది ఎగ్జామ్ టైం. ఆ ఎగ్జామ్ కూడా 6 నెలలకు 3 నెలలకు రాదు, 5 నెలలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన పార్టీ విజయానికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇప్పుడు పెద్ద వేదిక పైన ఉన్న పెద్దలు, గౌరవనీయులు, గురువర్యులు జీవనన్న గారికి, స్థానిక నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతన్న గారికి, జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి, పెద్దలందరూ ఏదైతే అందరికంటే చిన్నవాణి వయసులో ఏదైతే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నా ఎన్ఎస్వై శ్రేణులకి, ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడికి, అదేవిధంగా జిల్లాకి వెళ్ళి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరొక తమ్ముడు విపుల్ గౌడ్కి, ఇక్కడ విచ్చరైతే సంబంధించి నిజామాబాద్ పరిధిలో ఉన్న మన తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఎన్ఎస్వై సభ్యులకి, ఎన్ఎస్వై ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ఎన్ఎస్వై ప్రతి ఒక్క సైనికునికి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే నా తోటి కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏదైతే
పార్లమెంట్ స్థాయిలో ఏదైతే అన్ని పార్లమెంట్లలో ఎన్ఎస్వైకి సంబంధించి అధ్యక్షులతోటి మండల అధ్యక్షులతోటి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే సంబంధించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీలక బాధ్యత ఎన్ఎస్వై మనపైన ఉంది, ఆ బాధ్యతకు సంబంధించి అన్ని పార్లమెంట్లు తిరగాలన్న ఉద్దేశంతో ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్, ఈరోజు సాయంత్రం కరీంనగర్ పార్లమెంట్, అట్లా 19వ తారీఖు వరకు అంటే నామినేషన్ ప్రక్రియ పూర్తి కాక ముందే అన్ని పార్లమెంట్లో ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మనం క్షేత్రస్థాయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 100% ఏదైతే ఎన్ఎస్వై క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది, ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కానీ లేకపోతే ఇదే బాసరా ఏదైతే బాసరా IIIT అంశం కానీ, జేఎన్టీయూ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఇవన్నీ అంశాలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలని ఎత్తి చూపడంతో పాటు కొట్లాడటంతో పాటు బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఎన్ఎస్వై క్రియాశీలక పాత్ర పోషించింది. దానికి నిదర్శనము ఆ కష్టాన్ని గుర్తించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయంతో, రాష్ట్ర నాయకులందరూ ఏకాభిప్రాయంతో 100% రాష్ట్రంలో ఈరోజు యువత కాంగ్రెస్ పార్టీ వైపు నిల్చురంటే అది ఎన్ఎస్ఐ వల్ల నిల్చురు. దానికి ఒక వాళ్ళకి ప్రతినిధిగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక యువకుడు కావాలని చెప్పని భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా అత్యధిక పిన్న వయసున్న నాకు 31 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేది. ఇది సాధారణమైన విషయం కాదు. ఈరోజు బల్మూరి వెంకటరావు ఒక సాధారణమైన ఒక యువకుణ్ణి, ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చిన ఒక విద్యార్థిని, ఒక విద్యార్థి నాయకుణ్ణి రాజకీయాల్లో తీసుకొని వచ్చి ఒక కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సహించిన దాంట్లో, అదేవిధంగా శాసన మండలిలో ముందుగా ఈ పార్లమెంట్కి వెళ్ళి ఒక మీటింగ్స్ ప్రారంభించేందుకు కూడా ముఖ్య కారణం ఒకటి ఉంది. మండలిలో ఎమ్మెల్సీగా పార్టీ నాకు అవకాశం ఇస్తే మండలిలో ఒక గురువు లెక్క ఒక విద్యార్థికి బోధించినట్టు మండలిలో ఏ రకంగా పనిచేయాలని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారు నన్ను ఒక గురువు లెక్క ప్రోత్సహించి మండలి వారి యొక్క సూచనలు నాకు అందిస్తున్నారు. అసంటి ఒక వ్యక్తిని, అసంటి గురువు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుని పైన ఉంది. రేపు పొద్దున అసంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యులైతే మనం ఎట్లయితే రాష్ట్రంలో మన సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించుకుంటున్నామో, వారు రేపు పొద్దున ఎంపీగా గెలిస్తే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రేపు పొద్దున ఢిల్లీలో ఉన్న ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు 100% మన సమస్యల పరిష్కారానికి వారు మనకు అందుబాటులో ఉంటారు. అసంటి వ్యక్తిని గెలిపించుకోనికి ఈరోజు ఇక్కడ ఒక పిచ్చోడు మోపైండు, ఏదైతే మతం మధ్యలో మతం మైకంలో విద్యార్థులని రెచ్చగొట్టి ఓట్లు దండుకోనికి ఒక గుండుగాడు వచ్చిండు. ఆ గుండుగాడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. ఆ గుండుగాడిగిన ఆ పిచ్చోని మనం ఇక్కడ కట్టడి చేయకపోతే పిచ్చుకుకి ఏం చేస్తుంది? కట్టడి చేయకపోతే పిచ్చుకుని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టాలి. కానీ పిచ్చుకుక రోడ్ల పైన పడి తిరుగుకుంటూ విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి విద్యార్థుల మధ్యలో కొట్లాడబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన తెలంగాణలో ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది. మనం గ్రామాలలో కుల మతాలకు అతీతంగా వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. మనమందరం గ్రామాలకు వెళ్ళి వచ్చిన పిల్లలము, ఏదైతే చిన్నాన్న పెద్దాన్న అత్తమ్మ మామయ్య అల్లుడు అని చెప్పి వరుసలతోటి కుల మతాలకు అతీతంగా మన గ్రామాల్లో వరుసలు కలుపుకొని పిలుచుకుంటాం. ఈరోజు మన వరుసలతోటి కాకుండా మతం పేరు తీసుకొని వచ్చి ఏదైతే వాళ్ళే పొద్దున్నేస్తే దేవుణ్ణి పూజ చేస్తారన్నట్టు మాట్లాడుతారు. ఆ గాడిదలకు అర్థమైతే లేదు, అరే నాయన మేము పొద్దున్నేస్తే మేము దేవుణ్ణి పూజ చేసుకుంటాం మేము కూడా, కానీ ఏ దేవుణ్ణి ఏ రోజు పూజ చేయాలనేది అది మా ఒక స్వేచ్ఛ. మేము శ్రీరామి రోజు రాముని పూజిస్తాం, వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తాం, అస్సాం పోతే కామాఖ్య దేవిని పూజిస్తాము, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వస్తే ఏడుకొండల వెంకన్నని పూజిస్తాము, మన దగ్గర లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తాము, అటు ములుగు పోతే సమ్మక్క సారక్కని పూజిస్తాము. అది మన స్వేచ్ఛ. మనం ప్రతి దేవుణ్ణి నమ్ముతాము, మన నమ్మకాన్ని మనం నమ్ముతాము. కానీ ఈరోజు కేవలం నమ్మకాన్ని చూపించి ఏదైతే అవసరాన్ని పక్కకు పెట్టి బీజేపీ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. వృత్తిపరంగా నేను ఒక డాక్టర్ని. ఈరోజు ఎవరికైనా మన కుటుంబంలో హార్ట్అటాక్ వస్తే మనం మొదటగా తీసుకుపోయేది హాస్పిటల్కి. హాస్పిటల్ అనేది అవసరం. హాస్పిటల్ తీసుకుపోయినాక సర్జరీ అయిన తర్వాత దేవుణ్ణి ప్రార్థిస్తాం, ఏదైతే ఆపరేషన్ చక్కగా కావాలని చెప్పి, ఆపరేషన్ సక్రమంగా జరగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఇది నమ్మకం. హాస్పిటల్ అనేది అవసరం. అవసరం తీరుస్తేనే నమ్మకాన్ని మనం మొక్కుతాము. అది మర్చిపోయి కేవలం నమ్మకాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పార్టీ నాయకులు ఏదైతే సంబంధించి మతపరంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుని పైన ఉంది.
ఏదైతే సంబంధించి ఈ బాధ్యతని కేవలం ఒక ఎమ్మెల్సీ లెక్క కాదు ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారికి మాటిచ్చిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి దగ్గర తిరుగుతా, ప్రతి యువకుని దగ్గరికి పోతా. ఏదైతే మన కులం ఉందో, ఏదైతే మా కులం ఉందో, ఆ యువ కులాన్ని తప్పనిసరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చైతన్యపరుస్తాము. ఈ బీజేపీ పార్టీ ఎన్ని చిచ్చులు పెట్టినా, మతాల పరంగా విభజించి పాలించే ప్రయత్నం చేసినా, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే 17 పార్లమెంట్ లో 14 పైన స్థానాల్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఎన్ఎస్ఓ బాధ్యత తీసుకుంటది. ఈ 17 పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీ తోటి ఎవరినన్నా గెలిపించుకోనికి క్రియాశీలక బాధ్యత తీసుకుంటామంటే పెద్దలు గురుగారు జీవన్ రెడ్డి గారిని గెలిపేందుకు 100% ఎన్ఎస్ఓ తీసుకుంటది అన్న ప్రతి గ్రామంలో ఏదైతే 19వ తారీఖు తర్వాత ప్రతి అసెంబ్లీ వారిగా ఎక్కడెక్కడ ఈ గుండుగారు తిరుగుతాడో, ఎక్కడెక్కడ ఈ యొక్క బీజేపీ పార్టీ వ్యక్తి పోతాడో 100% వానికి సమాధానం. మీ దాకా అవసరం లేదన్న వారిని మేము చూసుకుంటాం, వారికి మేము తగిన గుణపాఠం చెప్తాము, 100% వారికి తగిన గుణపాఠం చెప్తాము, మిమ్మల్ని 100% గెలిపించుకొని తీరుతా. కానీ ప్రతి ఒక్క ఎన్ఎస్ఓ సైనికుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటే ఏ విధంగా నేను ఎమ్మెల్సీ అయినో రేపొద్దున పెద్దలందరినీ ఒప్పించో మెప్పించో కాలు మొక్కన్న ఏదైతే ఎన్ఎస్ఓ ప్రతి ఒక్క సైనికునికి నామినేటెడ్ పదవిలో కానీ మీ స్థానిక బాడీ ఎలక్షన్స్ లో ప్రతి దాంట్లో కూడా సముచిత స్థానం నేను, దానికోసం నేను కృషి చేస్తా. 100% వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంతో మంది మాట్లాడతారు, అరే కష్టపడితే కాంగ్రెస్ పార్టీలో టికెటే రాదు, కష్టపడితే 30-40 ఏళ్ళు చేస్తాను అంటారు. అరే ఒక్కసారి స్వార్థం లేకుండా నిస్వార్థంగా లాయల్టీగా ఏదైతే కంకణబద్ధులై పార్టీ కోసం పనిచేస్తే నేనే ఎగ్జాంపుల్ మీ ముందున్నా. రేపు పొద్దున వెంకట్లెక్కమ్మ ఎంతో మంది కౌన్సిలర్లు, ZPTCలు, MPTCలు, లోకల్ బాడీలో మనం గెలవాలంటే పెద్దలు గెలిస్తే రేపు పొద్దున వారు మనల్ని గెలిపించుకుంటారు. సో అటువంటి ఒక జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి ఒక్క ఎన్ఎస్ఓ సైనికుడి మీటింగ్ అయిపోయినాక కూడా నేను ఇన్ఛార్జెస్ అవన్నీ డివైడ్ చేస్తా. పెద్దలకి పొయ్యేది ఉంది కాబట్టి వాళ్ళ ముందు నేను మాట్లాడాలి కాబట్టి ఆ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దయచేసి వారు మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జెస్ ఏ అసెంబ్లీకి ఎవరు, ఏ మండలాలకు ఎవరు, మీరు వెళ్లాల్సిన డేటా, బీజేపీ పార్టీకి ఏ రకంగా బుద్ధి చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరే వేరే కాదు, అది ఒకటైతే గుర్తుపెట్టుకోరు. ఇది బీజేపీ బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తదార సమితి, రెండు ఒకటే. వాళ్ళిద్దరు ఒకవైపు, మనం ఒకవైపు, ఏదైతే కౌరవులంతా ఒకవైపు, పాండవులు ఒకవైపు ఉన్నప్పుడు అది మొత్తం వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు, మనం ఒకవైపు ఉన్నాం. వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్ఓ సైనికుడు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చి పెద్దల ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరొకసారి మన పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసిండ్రు, మీకు ఏం చేస్తారని చెప్పి అడిగితే భయాందోళనకు గురి చేస్తా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా, మేమందరం కూడా ప్రజలే కాదు, మేమే కాదు ప్రజలు కూడా ఆయన మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారన్న. ఎందుకంటే ఎవరు పోయినా ఆ అద్దాలు దించకుండా, ఆ క్లాసులో అద్దాల దగ్గర దిగకుండా ఇటువంటి అరవింద్ గారు ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటే ప్రజల మధ్యలో పనిచేస్తామని చెప్పి మనం ఎన్నుకుంటాం, కానీ ఆయన అహంకారం ప్రజల మీదే, ఎన్నుకుంటే ప్రజల మీదే చూపిస్తా ఉన్నారు. ఎప్పుడు రౌడీజాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈరోజు యువతకు చదువు కానీ ఉద్యోగాల పట్ల కానీ ఈరోజు ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది, కానీ కేవలం రౌడీజమే చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరిని కూడా మేము ఎన్నుకుంటామని చెప్పి మేము కష్టపడి పనిచేస్తాం. ప్రతి మండల స్థాయి, ఊరు స్థాయిలో కూడా మా ఎన్ఎస్ఏ కమిటీ బలపడి పనిచేస్తాం. మీరు ఏ పని చెప్పినా మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం. రెగ్యులర్ మేము 24x ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు కూడా ఇంతమంది భయాందోళనకు గురి చేసిన మేము మా ఎన్ఎస్ఏ తరఫున పనిచేసినామన్నా, మీరు మమ్మల్ని యూజ్ చేసుకుంటే మేము ఏ విధంగా పనిచేస్తామని కూడా ఈ ప్రజాముఖంగా తెలియజేస్తూ ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులను, యువకులను సమాయుక్తం చేయాలనే భావనతోని రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షులు, సోదరుడు శాసనమండలి సభ్యులైనటువంటి బల్మూరు వెంకట్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం రావటము, మరి వారు మళ్ళీ అత్యవసరంగా పార్లమెంటరీ స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, అందులో పాల్గొంటున్నటువంటి వివిధ శాసనసభ నియోజకవర్గాల నుండి పాల్గొంటున్న అక్కడ ఎన్ఎస్యూ ఐ నాయకత్వం, వారితో పాటుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న స్థానిక శాసనసభ్యులు, మిత్రులు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైన సోదరుడు భూపతి రెడ్డి గారు మిత్రుడు,
గతంలో శాసనసభ్యుడిగా అట్లాగే ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న సోదరుడు అనిల్ గారు, అట్లాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి తహర్ బిన్ హందాని గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు మోహన్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి వేణు గారు, రత్నాకర్ గారు, కిసాన్ సేల్ అధ్యక్షులైన గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, మా మిత్రుడు సాయిరెడ్డి గారితో పాటుగా సోదరి రేవతి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అట్లాగే ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి సోదరి చందన గారు, స్వామి గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మిత్రుడు వెంకట్ గారు అంటే వాస్తవంగా మరి యావత్ విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచే విధంగా చెప్పట్టున్నాను. ఇంత చిన్న వయసులో ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఎదిగి రావటం అంటే మామూలు విషయం కాదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. అనడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే విద్యా అవకాశాలు మెరుగుపడటంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతామనేటువంటి ఒక భావనతోని మరి అన్నాడు ఆత్మత్యాగాలు బలిదానాలతో ఏదైతుందో కాంగ్రెస్ అధినాయకత్వం యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒక విధంగా వారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో అంటే వాస్తవంగా ఏ రాజకీయ పార్టీకి నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయంతో రాజకీయ పార్టీకి ఉపయోగపడేటువంటి ఒక మేలు గురించి ఆలోచన చేస్తారే. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి మేలు అనుకునేది ఏం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే సీమాంధ్రకు 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆ 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ బెక్కం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతోని ముఖ్యంగా నిరుద్యోగ యువత విద్యార్థులకు ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలని చెప్పని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. దశాబ్ద కాలం గడిచింది. 2014-18 ఎన్నికల్లో సరే ఆనాడు ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమ ఆకాంక్షలు నిలబెడతబడాలంటే ఉద్యమ నాయకుడితో సాధ్యమవుతుందనే భావనతో కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది. దురదృష్టం ఏంటంటే ఆ రెండు పర్యాయాలు కూడా అధికారానికి వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇంతవరకు తన స్వార్థ ప్రయోజనాలు, తన కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏ విద్యార్థి లోకం, ఏ నిరుద్యోగ యువత వారి త్యాగాలతోని బలిదానాలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో. విద్య ప్రైవేట్ పరం అయిపోయింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏదైతుందో నీరు గారిపోయినాయి. రాష్ట్రం ఏర్పడిన నాడు 100,000 ఉద్యోగాల ఖాళీలు ఉంటే మన 2022 మార్చిలో బిస్వాల్ కమిటీ పిఆర్సీ నివేదిక సమర్పిస్తే 193,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు అధికారిక నివేదిక సమర్పించింది. రాష్ట్రం ఏర్పడిన నాడు 100,000 లోపు ఖాళీలు ఉంటే మీకు 8 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఇలా భర్తీ అయ్యి తగ్గించాలి. కానీ ఏపీ రెట్టింపు అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఏదైతుందో ఇదే విద్యార్థులు నిరుద్యోగ యువత ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు త్యాగాలతోని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి మెప్పించడం జరిగిందో. రెండు పర్యాయాలు, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడిగా భావించేటటువంటి కేసీఆర్తో సాధ్యమవుతుందని భావించడం జరిగిందో. ఆ కేసీఆర్ను ప్రభుత్వాన్ని మార్పు దిశగా, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్పు దిశగా ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడతామని భావించడం జరిగిందో, అవి నెరవేర్చబడలేకపోవడంతో తెలంగాణ ఇవ్వబడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందనే ఒక భావనతోని యావత్ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందంటే అది మీ శ్రమ అని చెప్పట్టు, మీ శ్రమ అని చెప్పంటున్నాను. పిల్లలు విద్యార్థులు నిరుద్యోగ యువత పిల్లలు మీరేదైతుందో స్పందించి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, విద్యా అవకాశాలు మెరుగుపడాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడాలనే భావనతో ఏదైతుందో ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందంటే
మన సోదర ఎన్ఎస్యుఏ యువజన కాంగ్రెస్ దీని ప్రధానమైనటువంటి ఒక బాధ్యులు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటుంది. మిత్రుడు వెంకట్ గారు ఒక ఉద్యమ నాయకుడు చెప్పంటుండే ఇలా వాస్తవం అనుకుంటే మొత్తం దేశంలో కూడా అంటే ఇంత పెద్ద ఉద్యమకారుడు ఇంత చిన్న వయసులో ఉంటారని చెప్పి నువ్వు ఊహించాలి. ఆనాడు అస్సాం రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ప్రఫుల్ల కుమార్ సంబడి అయితే ప్రఫుల్ల కుమార్ ఉండేడే ప్రఫుల్ల కుమార్ మహంత్ అయితే ప్రఫుల్ల కుమార్ మహంత్ ఉండేనే విద్యార్థి నాయకుడిగా అలాంటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు అస్సాం ఉద్యమ నాయకుడు ఏదైతే ఉందో ప్రఫుల్ల కుమార్ మహంత్ ఉండేనని చెప్పంటున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బల్మూరు వెంకట్ గారు మనకు కనబడుతున్నా చెప్పంటుండే. దానికి యువకులను ప్రోత్సహించి విద్యార్థులు ప్రోత్సహించి వీళ్ళు రాష్ట్రం ఏర్పాటులో వీళ్ళు మన ఈ పాత్ర పోషించారని చెప్పంటున్నాయి. ఇప్పుడు దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సరిపోదు. వీళ్ళ ఎన్నికల సమయంలో మనం ఏ విధమైనటువంటి ఒక మన ఆశలు రేకెత్తి చేయడం జరిగిందో అవన్నీ అమలు చేపించే చేయడం మన బాధ్యత అని చెప్పంటున్నాయి. ఆ బాధ్యత దిశగా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఆయన శాసన మండలి బాధ్యత అప్పచెప్పిండే. నేను ఇదాకా ఉద్యమకారుడు, ఇవన్నీ ఉద్యమకారుడు కాదు, ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. నేను ఎన్నికల వరకు ఏదీతుందో, ఏ ఉద్యమకారుడు ఏదీతుందో, సమస్యలు లేవనెత్త చేయడం జరిగిందో, ఆ సమస్యల పరిష్కారం చూపెట్టే దిశగా ఇవాళ ఈ ఉద్యోగ అవకాశాల కల్పనలో ఏదీతుందో ఆయన పాత్ర పోషించడానికి, నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి శాసన మండలి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పండి. ఇవాళ మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే, ప్రతి సంవత్సరం ఏదైతే 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటే 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా, ఈ మొదటి సంవత్సరం ఏ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకోవడం జరిగిందో, అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నియామక ప్రక్రియ చేపట్టబడ్డప్పటికి కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో ఉద్యోగ నియామకాలు భర్తీ చేయడం జరగలే. ఈ 3 మాసాల కాలంలో చెప్పంటున్నాను నేను 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబడే ఒక ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పే విధంగా 3 మాసాల కాలంలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పంటే అంగట్లో అమ్మకాన్ని పెట్టాడు ఒక సరుకులాగా మారిపోయిండే. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను మార్పు చేసి నూతన నియామక ప్రక్రియలో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టెట్ ఉపాధ్యాయుల్లో కానీ వీళ్ళు టెట్ అన్క్వాలిఫైడ్ అటువంటి ఒక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లలో కొంత అసంతృప్తి ఉండే, మాకు కూడా అవకాశం కావాలి, ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయబడినట్టయితే మా భవిష్యత్తు ఏంటి అని చెప్పండి. ఇవాళ ఏదైతుందో ఆ టెట్ నిర్వహణ కొరకు కూడా చొరవ తీసుకోవాలని చెప్పండి. మీకు రాబోయేటటువంటి 9 మాసాల కాలంలో ఇంకా 170,000 ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పంటే నేను నిజంగా మా విద్యార్థి లోకాన్ని నేను అభినందిస్తున్నా చెప్పంటున్నా. అంతేకాదు మన రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో తుక్కు కొడుకొచ్చిన సందర్భంగా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలు, సామాజిక వెనుకబాటుదనానికి గురవుతున్నటువంటి ఒక దళితులే కానీ బలహీన వర్గాలే కానీ చెప్పంటున్నా, గిరిజనులే కానీ మీకు లభించాల్సిన హక్కులు మీకు కల్పింపజేయబడే విధంగా మన జనాభాలో 50% పైన ఉన్నారే బలహీన వర్గాలు, ఒక 15-16% దళితులు ఉన్నారు, 10-12% గిరిజనులు ఉన్నారని చెప్పంటున్నాను, 10-12% అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులు ఉన్నారు, దాదాపు 4-5% క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారు. మరి వారి లభించాల్సిన హక్కులు కల్పింపజేయబడకుండా కేవలం 50% ఒక క్యాప్ ఏ ఇందిరా సోహానీ కేసును ఉట్టంకిస్తూ 50% మించి ఏదైతుందో రిజర్వేషన్ దగ్గర కల్పించకూడదు చెప్పని భవిష్యత్తు జరుగుతుందో అది సహేతుకం కాదు. ఇందిరా సోహానీ కేసులో కూడా 50% మించకూడదని ఎక్కడ కూడా స్పష్టంగా పేర్కొనలేదు. సాధారణ పరిస్థితుల్లో 50% మించకూడదు, ప్రత్యేకమైన పరిస్థితులలో 50% మించడానికి కొరకు కూడా అందులో అవకాశం కల్పించడం జరిగింది. దయచేసి మన ఎన్డీఏ ప్రభుత్వం ఏది ఇచ్చిందో వీళ్ళ మోడీ గారు తాను బలహీన వర్గాలు ప్రాతినిధ్యం అని చెప్పంటాడే సంతోషం. నువ్వు నిజంగానే బలహీన వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తుంటే
సమాజంలోని సామాజిక వెనుకబడతలు పెరుగుతున్నటువంటి బలహీన వర్గాల సంక్షేమం గురించి, వాళ్ళ విద్యా ఉపాధి అవకాశాల గురించి ఆలోచన చేయాలి. అని చేసిందేంటి, రాజ్యాంగాన్ని సవరించి, భారత రాజ్యాంగాన్ని సవరించి అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అయినటువంటి యొక్క ఉన్నత వర్గాలు, పెట్టుబడి వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏది ఇస్తుందో సమకూర్చడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు ఏది ఇస్తుందో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడం సహేతుకం, భిన్నాభిప్రాయం లేదు. కానీ అదే సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి సామాజిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు కూడా ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చోటు కల్పించేటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పేర్కొన్నది, ఏ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే రాజ్యాంగాన్ని మార్పు చేసి వీళ్ళు అమలు చేయాలని చెప్పి సంకల్పిస్తున్నదో కాంగ్రెస్ పార్టీ రేపు ఇండియా కూటమిగా రావడంతోనే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్, సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు ఎవరే కానివ్వండి చెప్పంటున్నాం, అందరికి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో అవకాశం కల్పింపజేయబడే విధంగా ఎదుగుతుందో ముందు కూడా దొరుకుతుందని చెప్పని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పేర్కొని చెప్పారు, దయచేసి గమనించండి చెప్పండి. అంతేకాదు బలహీన వర్గాలు 50% పైన ఉన్నారు, వాళ్ళు లభించే రిజర్వేషన్ 25% అని చెప్పట్టు నేను, ఆ 25% పెంచవలసిన ఆవశ్యకత ఉందని చెప్పట్టు నేను. 25% రిజర్వేషన్ పెంచబడాలంటే కులగణన చేపట్టాలి, కులగణన చేపట్టేటప్పుడు మాత్రం ఏదైతుందో నిర్దిష్టంగా సామాజికంగా ఏ వర్గం ఎంతుందని మన లెక్కలు తెలుసాయి. కాబట్టి వాళ్ళు జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏది తురుగోరు ముఖ్యమంత్రి గారు కులగణన కొరకు ఏదైతుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. దీని పర్యవసానం రాబోయే కాలంలో సంవత్సర కాలం తీరకంటే ముందు సమాజంలోని బలహీన వర్గాల వారికి అందరికీ కూడా మీ జనాభా శాతానికి అనుగుణంగా ఎదుగుతుందో రిజర్వేషన్ పెంపొందించబడి అది 40% చేరబడే విధంగా ఎదుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పి మొన్న చూస్తూ చెప్పంటున్నా. దయచేసి వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పంటున్నా, వీళ్ళ విద్యకు సంబంధించిన అవకాశాలు చెప్పంటున్నా. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తాడా? ప్రైవేట్ యూనివర్సిటీస్ లో స్థానికులు కేవలం 25% మాత్రం అవకాశం. మన వెంకట గారు శాస్త్రమండలి వచ్చే కొత్తలో ఏదైతుందో మరి ఇదే అంశాలు ఎవరైతే చెప్పంటున్నాను. మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తున్న సంతోషం నాయన, స్థానిక ప్రాధాన్యత ఇవ్వాలి కదా. వీళ్ళు 25% కాదు 75% స్థానికతకు అవకాశం కల్పించబడే విధంగా మీరు మార్పు చేయండి. 25% మాత్రం ఏదైతుందో మీరు ఏ పెట్టుబడిదారి వర్గాలకు మీరు సీట్లు అమ్ముకుంటారో అది వేరు విషయం. 75% ఏదైతుందో స్థానిక రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడినప్పుడు మాత్రమే సోషల్ రిజర్వేషన్ అమలు చేయటువంటి అవకాశం లభిస్తుందని చెప్పండి. 75% లోకల్ స్థానికత, అట్లాగే సోషల్ రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుందని చెప్పండి. యూనివర్సిటీస్ మన తెలంగాణ యూనివర్సిటీ ఉంది, భూతన సిబ్బంది నియామకం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇచ్చినదో మన వెనుకబడి ప్రాంతాలలో విద్యను వ్యాప్తి చేయాలని చెప్పని యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. గత దశాబ్ద కాలం ఏది ఇచ్చిందో బోధన సిబ్బంది నియామకం లేదు. ఆ బోధన సిబ్బంది నియామకం చేపట్టి మన విద్యా బోధన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా మన రాహుల్ గాంధీ ఒక మంచి నిర్ణయం ప్రకటించింది, అప్రెంటిషిప్ మీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పింపచేయడంతో పాటుగా వాళ్ళు మోడీ లాగా ఏది ఇస్తుందో నేను సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పడం లేదు. మోడీ గారు ఏం చెప్పిండ్రు 2014 ఏం చెప్పిండన్నా, నేను సంవత్సరాన్ని 2 కోట్లు ఇస్తాను. అందరిని ఏదైతే ఒక భ్రమలో పెట్టిండు, సంవత్సరాన్ని 2 కోట్లు 10 సంవత్సరాలకు ఎన్ని ఇవ్వాలి, 2 × 10 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. 20 కోట్లు కాదు, ఏదో 2 లక్షలు భర్తీ చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు, నేను ఈ సంవత్సరం ఏదైతుందో ఖాళీలుగా ఉన్నట్టు 40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి మోడీ గారు ఆ కోట్లు చెప్పడం లేదు. ఖాళీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీలుగా ఉన్నటువంటి యొక్క 40 లక్షల ఉద్యోగాలను నేను 24-25 ఆర్థిక సంవత్సరం భర్తీ చేస్తా అని చెప్పిండు చెప్పండి. అంటే నిరుద్యోగ యువత ఏదైతుందో నేను అప్రెంటిషిప్ శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఏదైతుందో వారికి నేను ఒక స్టైఫండ్ రూపంలో మరి సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. మీరు మా ఆడబిడ్డలు ఉన్నారు విద్యార్థిని, వారికి ఏదైతుందో 33% రిజర్వేషన్ ఉన్నది. వీళ్ళు 33% రిజర్వేషన్ కాదు, జనాభా ప్రాతిపదికన
మళ్ళీ మీకు 50% ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎంచుకుంది. రాబోయే కాలం లోపల ఆడబిడ్డలకు విద్యా ఉద్యోగాలలో 50% సౌకర్యాలు కల్పింప చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుందని చెప్పట్లమ్మా. మీరు ఏ అంశాన్ని తీసుకోండి చెప్పట్టు. నేను స్థానిక నెంబర్ 1 సామాజిక వెనుకబడతాం, నెంబర్ 2 సామాజిక వెనుకబడతానికి అనుగుణంగా రిజర్వేషన్, మహిళలకు ఆడబిడ్డలకు ప్రాధాన్యత కల్పింప చేయటం దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఉన్నాం చెప్పమ్మా. ఇవాళ 5 సంవత్సరాలకి పాఠశాలకు అడిగేటువంటి ఒక ప్రతి ఆడబిడ్డ మరి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు అమ్మ అంటున్నా, 25 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏది ఇస్తుందో వారి విద్య, పాఠశాల కానివ్వండి, కళాశాల కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఏదో ఒకటి విద్యాభ్యాసిస్తారమ్మా. మీరందరూ అమ్మ తల్లి, మీరు ఎంత చదువుకోండి అమ్మా, మీకు ఏ విధమైన రవాణా భారం లేకుండా అందరికంటే ఎక్కువ లబ్ధి పొందబోయేది మా విద్యార్థినులని చెప్పట్టున్నా. ఇలా మహిళలు అంటే ఏదైతే అవసరం ఉంటే పోతు పోదు మరి అవసరం లేని ఓరు కదా. విద్యార్థులు ఏదైతుందో తప్పకుండా ఏదైతుందో రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. కాబట్టి అందరికంటే అధిక సంఖ్యలో మనకి ఇది లబ్ధి సౌకర్యం అనుగురించి ఎవరికి, మా విద్యార్థినులకు, ఆడబిడ్డలకు అని చెప్పట్టున్నా. అసలు ఇతర కార్యక్రమం ఏమైనా కానివ్వండి చెప్పట్టున్నా. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వాస్తవం చెప్పట్లో మిత్రుడు వెంకట గారిపై బాధ్యత ఉన్నది. ఇవాళ ఏదైతే ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళని ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేపట్టి ఒక తెలంగాణ యూనివర్సిటీ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేపట్టాడు ఒక మెడికల్ కళాశాల, ఆ రెండు వినాయక ఇంజనీరింగ్ కళాశాల లేదా ప్రభుత్వ పరంగా. ఆయన ఏది సర్ప్రైజ్ షాక్ అయిపోయింది. ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కళాశాల లేదమ్మా ఇక్కడ. అన్న ముఖ్యమైన మహిళా అధ్యక్షురాలు సోదరు ఉంది ఇక్కడ, మీ మహిళా డిగ్రీ కళాశాల లేదమ్మా ఇక్కడ అంటున్నా. నాకు తెలిసి ఏ ఉమ్మడి జిల్లా కేంద్రంలో కూడా ఉమెన్ డిగ్రీ కాలేజీ లేనటువంటి ఒక ప్రభుత్వ పరంగా లేని జిల్లా ఏదైనా ఉంటుందంటే ఉండదన్న మన నిజామాబాద్. బేటీ బచావో బేటీ పడావ్, బేటీ బచావో బేటీ పడావ్, బేటీ పడావ్ అంటే విద్యా సంబంధ సౌకర్యాలు తొలగుర్తాలి కదా. రేపు రాష్ట్రంలో ఏదైతుందో ఈ పార్లమెంట్ ఎన్నికల తదుపరి మీ అందరి కృషితో ఏదైతుందో నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచేటువంటి అవకాశం లభించడంతో ముందుగా చేపట్టబోయే ఒక కార్యక్రమం ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల రేపు రాబోయేటువంటి విద్యాసంస్థలకు ఆరంభింపజేస్తామని చెప్పారు. అట్లాగే సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ ఏదైతుందో వరంగల్ తదుపరి అతి అంటే కార్పొరేషన్ ముందు ఏర్పడ్డది నిజామాబాద్ ఇందూరు కరీంనగర్ తదుపరి ఏర్పడదమ్మా. ఇది స్మార్ట్ సిటీ లేదు, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఉంది. దయచేసి గమనించండి, పోల్గా చెప్తున్నా నేను. నిజామాబాద్ కానీ వైశాల్యంలో తక్కువ, జనాభాలో తక్కువ, హౌస్ హోల్డ్లో తక్కువ, ఆదాయంలో తక్కువ, కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఇవే కాబడ్డది. మరి నిజామాబాద్ ఎందుకు మెరుగబడ్డదో ఎవడో తెలియదు అని చెప్పంటున్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, మరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి ఆనాడు కవిత గారా, ఈనాడు అరవింద్ గారా, ఎవరైనా కానీ తీస్తుందో నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీగా ఎంపిక అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. నిజామాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపిక కాబడినట్టయితే ఇది సుందరీకరణ, కావలసినటువంటి సౌకర్యాలు శానిటేషన్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడమే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, విద్యుత్ సౌకర్యమే కానీ, అన్ని విధాలకు కూడా ఏదైతుందో నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ నగరానికి ధీటుగా ఎదుగుతుందో దీన్ని అభివృద్ధి చేయబడి దొరుకుతుందని చెప్పి మనం చేస్తామని చెప్పండి. దయచేసి ఏ కార్యక్రమం అయినా కానీ వీళ్ళ వెంకట్ గారు అటు ఒక విధంగా ఎదుగుతుందో మాది అన్నదమ్ముల అనుబంధం అని చెప్పి అంటుండే. ఆయనకు ఉద్యమ నాయకుడిగా ఎదుగుతుందో, ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన జీవితాన్ని ఆరంభింపజేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం లోపల ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు నిరుద్యోగ యువతకు ప్రాతినిధ్యం వహింపజేయబోతున్నాడు కాబట్టి వారి శాసనమండలి అవకాశం వచ్చింది చెప్పారు. మన తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి, 17లో 17 గెలవగలనే లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పండి. 17లో 17 గెలవాలనే లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పండి. ఆ లక్ష్యం నెరవేరబడాలంటే ముఖ్యంగా విద్యార్థులు. నాకు గుర్తుంది 2014-18 మీరు ఏం చేసిండ్రు, ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గెలవాలని ప్రతి ఇంట్లో అమ్మో కోటయ్యే కారు గుర్తుకు, అమ్మో కోటయ్యే కారు గుర్తుగా ప్రతి ఇంట్లో బతిమినాడు నిజామాబాద్. మీరు కాదు,
యువకులు అని చెప్పారు. ఎందుకు? కారు గుర్తు గెలిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ది రీజన్ ఈజ్ కారు గుర్తు గెలిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇలా కారు గుర్తు గెలిచి ఏంటి, యువత నిరాశ నిస్పృహ లోను చేసింది. ఇలా విద్యార్థులు నిరుద్యోగ జీవితాలు మెరుగుపడాలంటే రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం కలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రానికి సారథిగా చెప్పంటున్నా రాష్ట్ర హక్కులు సాధించబడే విధంగా పోరాటం చేసేందుకు అవకాశం లభిస్తుంది. నేను ప్రతి విద్యార్థిని, ప్రతి నిరుద్యోగ యువకుని ఏదైతుందో మన కుటుంబ సభ్యులందరినీ మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే విధంగా ఏదైతుందో మన అభ్యర్థి గెలవడానికి తోడ్పడాలని చెప్పని నేను సవినీయంగా కోరుతూ ఇంత మంచి సమావేశం నిర్వహించి చేసినటువంటి స్థానిక ఎన్ఎస్యూ అధ్యక్షుడు సోదరుడు వేణు గారు అని చెప్పంటున్నా, వాస్తవం చెప్పంటున్నా, మాకు నేను చెప్పిన 24 గంటల వ్యవధి లోపల ఇంత సమావేశం ఏర్పాటు చేసేందుకు నేను సోదరుడు వేణు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మిత్ర వెంకట గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ దయచేసి మీరు అనుమతి ఇవ్వాలి, ఎందుకంటే తర్పెల్లి ఓ మా మౌన